పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తాలో ఎంఎస్ఆర్ అభిమానుల ఆధ్వర్యంలో మందల సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం మందల సత్యనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మందల సత్యనారాయణ రెడ్డికి స్వీట్లు తినిపిస్తూ అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పోగాల శ్రీకాంత్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తాలో ఎంఎస్ఆర్ అభిమానుల ఆధ్వర్యంలో మందల సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం మందల సత్యనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మందల సత్యనారాయణ రెడ్డికి స్వీట్లు తినిపిస్తూ అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మందల సత్యనారాయణ రెడ్డిని పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాగాల శ్రీకాంత్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తాలో తాము మందల సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అప్పనపేట సర్పంచ్గా, పెద్దపల్లి వార్డు మెంబర్గా, వివిధ అసోసియేషన్ల గౌరవ అధ్యక్షులుగా మందల సత్యనారాయణ రెడ్డి విశేష సేవలు అందించారని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఆయన నియోజకవర్గంలో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మందల సత్యనారాయణ రెడ్డికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంగుల సతీష్, దొడ్డుపల్లి శేఖర్, హరికృష్ణ, సుమన్, శ్రీనివాస్, సంపత్, అల్లె శివకుమార్, బండి మహేందర్, బాచి మునేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక జెండా చౌరస్తాలో పెద్దలు, గౌరవనీయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందల సత్యనారాయణరెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మందల సత్యనారాయణరెడ్డి అన్నగారు ఇంతకుముందు అప్పనపేట సర్పంచ్గా, పెద్దపల్లి వార్డు మెంబర్గా మరియు పెద్దపల్లిలోని వివిధ సంఘాలకు గౌరవ అధ్యక్షులు కొనసాగుతూ బడుగు బలహీన వర్గాలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ప్రజలకు నిత్యం సేవలు చేసే నాయకులు మన అన్న సత్యనారాయణరెడ్డి అన్నగారు. ఇలాగే అన్నగారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాను రోజుల్లో అన్నగారు పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యున్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.